విజయనగరం జిల్లా గరివిడి కన్యక పరమేశ్వరి ఆలయం దగ్గర సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గౌరీనాయుడు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన తెలియజేశారు. గౌరీనాయుడు మాట్లాడుతూ గత నెలలో విద్యుత్ మీటర్ రీడింగ్లు తీసామన్నారు. అయితే ఈ నెల ప్రతి విద్యుత్ వినియోగదారునికి అత్యధిక ఛార్జీలు వచ్చాయి. ఈ యొక్క బిల్లులను వచ్చే నెలకు సర్దుబాటు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఎత్తివేయాలని చూస్తున్నారన్నారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు హేమైనవన్నారు. కరెంటు బిల్లులు తగ్గించాలని, సబ్సిడీ ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యందవ రమణ సభ్యులు పాల్గొన్నారు. పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలి, పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలి, కరెంటు బిల్లులు పెంచి మిడిల్ క్లాస్ పీపుల్ కొట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు స్లాబ్ రేట్ వేసాం. గత నెల ఏదైతే స్లాబ్ ఉన్నదో ఆ రేట్ ప్రకారంగా రీడింగ్ తీయకుండా కరెంటు బిల్లులు వేసాం. దానివల్ల ఎక్కువ బిల్లు మొత్తం ఎక్కువ వచ్చిందని చెప్తుండ్రు. అది ఒట్టి బోటకం. ఎందుకంటే సంవత్సరానికి 900 యూనిట్లు యాగ్రిగేట్ చేయాలి. యాగ్రిగేట్ చేసినప్పుడు రూపాయి 45 యూనిట్ అనేది పడుతుంది. అలా కాకుండా దాన్ని సంవత్సరాన్ని మానేసి నెలకే యాగ్రిగేట్ చేయడం మొదలెట్టారు. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా స్లాబ్ రేట్ అనేది మారిపోద్ది. దానివల్ల ఈ కరెంటు బిల్లులు ఎక్కువ రావడం జరిగింది. అది ఆ వాస్తవం జనంకి చెప్పడం మానేసి ఈరోజేమో ఈ యాగ్రిగేట్ చేసాం. గత నెల ఏదైతే రీడింగ్ తీశారో ఈ నెల రీడింగ్ తీయలేదు కాబట్టి దాన్ని యాగ్రిగేట్ చేసుకుని వెళ్ళిపోయాము. దానివల్ల అమౌంట్ ఎక్కువ అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది తప్పించుకునే వ్యవహారం అవుతుంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి 50 రోజులు 60 రోజులు అయిపోయిన నేపథ్యంలో సామాన్య జనంకి ఒక పక్క తిండి లేక ఉపాధి లేక చాలా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ వల్ల గవర్నమెంట్లు తిరిగి ఆదాయాన్ని సంపాదించుకోవడానికి కేవలంగా ఈ అద్దాకులతో లేకపోతే ఉపాధి లేకుండా ఉన్న ఈ వలస కూలీలు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ మధ్యతరగతి జనం మీద ఫుల్గా భారాలు మోపి పెట్టుబడిదారులకి 68,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా సామాన్య జనం తాలూకా నడ్డువెరిసే పనులన్నీ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచిన విద్యుత్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించి ఏదైతే గత నెల రీడింగ్ తీయలేదు ఈ నెల రీడింగ్ తీసామని చెప్పారో ఈ పెంచిన అమౌంట్ ఏదైతే జనం దగ్గర వసూలు చేశారో ఆ వసూలు చేసిన అమౌంట్ని నెక్స్ట్ మంత్ బిల్లులో అడ్జస్ట్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు ఒకటి తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దాకా క్రాస్ సబ్సిడీ వస్తుంది, క్రాస్ సబ్సిడీ ఇస్తుండ్రు. ఏంటంటే 50 యూనిట్ లోపు వాడుకున్న వాళ్ళకి ₹45, 50 యూనిట్లు దాటిన తర్వాత ₹2.5, ఈ విధమైన క్రాస్ సబ్సిడీ ఇస్తుండ్రు. అలాగే మన రాష్ట్రంలో 11 లక్షల మోటార్లు, వ్యవసాయ మోటార్లు ఉన్నాయి. వీటికి ఉచిత విద్యుత్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. ఈ క్రాస్ సబ్సిడీలన్నీ కూడా లేపేయాలనేసి, సబ్సిడీలన్నీ తీసేస్తామనేసి చెప్తుండ్రు. ఇప్పటికే నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సబ్సిడీ ఎత్తేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఎత్తేస్తున్నామని చెప్తుండ్రు. ఈ విధంగా సబ్సిడీ ఎత్తేసినట్లయితే ఇప్పటికి ₹45 కరెంటు యూనిట్ రేటు ఏదైతే సామాన్యులకు వస్తుందో అది 6-6.5 అవుద్ది. అలాగే అదేవిధంగా విద్యుత్ మోటార్లు 11 లక్షలు విద్యుత్ మోటార్ల మీద కానీ భారం పడినట్లయితే విద్యుత్ అది ఇప్పటికే వ్యవసాయం కుదేలైపోయిన పరిస్థితుల్లో ఈ భారం మూలిగే నక్కపై తాటిపండు సందంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి లాక్డౌన్ వల్ల ఉపాధి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సామాన్య జనం తాలూకా కష్టాలు తెలుసుకొని ఈ భారాలు ఆపాలనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.